గారు మాట్లాడితే కులాలకి రమణారెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తారంటే రమణారెడ్డి గారు వెనక ముందు రెడ్డి ఉందని కాదు. మనం కులాలని దాటి వెళ్ళకపోతే సమాజం కుళ్ళిపోతుంది. మన సమాజం కుళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవాలి గాజువాకులో అంటే ఎంత గొప్ప, నేను ఓడిపోవడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. ఎందుకు చెప్తాను, ఎందుకంటే నేను చాలా గర్వపడుతున్నాను ఓడిపోయినందుకు. ఎందుకు గర్వపడుతున్నాను కూడా చెప్తాను. కులం అనేది పనిచేయలేదని నాకు అందరూ నాకు తెలియజేశారు. మేము మేము అందుకు నా వెనక కులం లేదు. వచ్చిన 55,000 ఓట్లు అందరూ ఉన్నారనేది నాకు చాలా. ఇందాక మన ముసలయ్య గంగవరం రేవు నుంచి మనకి గ్రామం నుంచి వచ్చి ముసలయ్య మేము 90% వేసామంటే అది ఎంత రిఫ్లెక్ట్ అయిందో నాకు తెలియదు, కానీ దాని ఎగ్జాక్ట్ డీటెయిల్ తెలియదు, కానీ నాకు తెలుసు చాలా ఓట్లు పడినాయి నాకు. జనసేనకి పవన్ కళ్యాణ్కి మనకి కులాలని దాటి వెళ్దాం. నిజంగా కులాలను దాటి వెళ్ళకపోతే మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు నాకు బాధగా ఎక్కడ కలుగుద్ది అంటే ముఖ్యమంత్రి గారి కులం అంతా ఆయన గెలిచేస్తే మనం అలా విడిపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతాం. ఈ రెండు కులాలని కలిపి మనం ఓటు బ్యాంక్ పెట్టుకుందాం. ఓటు బ్యాంక్ ఏంటి, నిండు హృదయం అన్న మనుషులు వాళ్ళైన ఆస్తి ఏంటి, వాళ్ళని కాపాడుకోవడం వాళ్ళు మనుషులు వాళ్ళు. అలా ఒక్కొక్క కులం ఒక్కొక్క పార్టీతో వెళ్ళిపోతే అది చాలా అది రాంగ్ అని ప్రూవ్ చేశారు జనసేనకి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. జనసేన గొప్పతనం ఏంటంటే భావజాలం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి జనసేనకు ఒక భావజాలం ఉంది. ఇందాక పెద్దలు సత్య గారు చెప్పినట్టుగా నేను ఇదే మా ఎక్కడో కర్ణాటకలో నా కులం లేదే, రమేష్ కుమార్ గారు ఎవరు కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళే వరకు ఆయన మీ 7 సిద్ధాంతాలను ఇచ్చింది. ఎందుకంటే భారతదేశానికి కావాల్సింది ఇలాంటి ఆలోచన విధానం రాజకీయ నాయకులకి రావాలి, అందుకని మీ వెంట ఉంటానని చెప్పారు ఆయన. అక్కడ నేనేం పోటీ చేయని అంటే ఒక బలమైన ఆలోచన విధానం మనం పెట్టకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అంటే ఒక్కొక్క అధికారులు కానీ సమాజంలో ఉండే వ్యాపారవేత్తలు కానీ, అంటే మొన్న ఒక్కొక్క చోటుకి వెళ్తే అన్న నేను నువ్వెందుకు జనసేనకు ఓటేసావు, నువ్వు వాళ్ళ అంటే మన కులం కదా, నువ్వెందుకు అటు వెళ్ళావని అలా హింస ఇచ్చేస్తున్నారు, నన్ను ఏం చేయను ఒక ఆడపడు చడిగితే నేను చాలా బాధ కలిగింది. సమాజం నువ్వు ఇట్లా విచ్ఛిన్నం అయిపోతారే, ఒక వ్యక్తిని నా కులమా నా మతమా అని చూడకండి. ఇతను మనకి సహాయపడగలడా లేదా మనకి ఏం చేయగలడు అదే ఆలోచించండి. అంతేగాని కూర్చోబెట్టి మన కులం అయితే మనం ఎత్తుకెత్తుకొని మన కులం కాకపోతే పక్కన పడేస్తే చాలా సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. నాకు నిజంగా కన్నీళ్ళున్న ఏడుపు ఉంది, మనం నాయకులందరూ ఇలా అయిపోబట్టే తెలంగాణ విడిపోతుంటే ఒక్కరికి ధైర్యం రాలేదు మాట్లాడడానికి. ఎందుకంటే మన సమస్య కాదు వదిలేశారు. కానీ జనసేన చెప్తున్నాను మీకు, ఎవరు ఒక కులం మీద నేను ఆధారపడి రాజకీయాలు చేయట్లేదు. మనస్ఫూర్తిగా మీరు నమ్మ, ఒక కులం మీద ఆధారపడి మనమే కాదు ఏ పార్టీ కూడా చేయకూడదు, తప్పు. అలాగే ఒక వ్యక్తులు అధికారంలోకి వస్తే అన్ని ఒక కులం పదవులన్నీ ఒక కులంతో నింపడం కూడా చాలా తప్పు, అది ఏమైపోతుందంటే ఇంబ్యాలెన్స్ వస్తుంది, సమతుల్యత దెబ్బతింటుంది, ప్రభుత్వం మీద విశ్వాసం పోతుంది. ముఖ్యమంత్రి మన మతం అయితే ఒకలాగా, ముఖ్యమంత్రి మన మతంగా ఇట్లా అయితే ఎట్లా. భారతదేశాన్ని కట్టుదిట్టం ఏక దాటిన నిలబెట్టేది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే అది అనేక మతాల సారాంశం. అది మహాన్ బావులు అవి నేను చదివాను.